రే ఎంతసేపు ఇంట్లో ఉంటానంటావేంట్రా అమ్మాయిలాగా? అందరూ పాయింట్ అనుకుంటారా బాబు, బయట రమ్ము జిన్ను రమ్మని పిలుస్తున్నాయి, బయటకు రారా. ఒరే ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావురా? ముసలయ్యాక చేయడానికి ఏముండదు, చేతిలో కర్ర చెవిలో దూది తప్ప. రే నువ్వు అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అలెగ్జాండర్ అయిపోవరా? నేను మోషే అని పేరు పెట్టుకున్నానని మోషేన్ అయిపోను. ఆ అలెగ్జాండర్ వేరు, ఈ అలెగ్జాండర్ వేరు, ఆ మోషే వేరు, ఈ మోషే వేరు రా. రే వైసీలో ఉన్నా ముందు కావాలంటే చిటికలో తెచ్చేవాడు ఫ్రెండ్ ఒక్కడేవా? రే ముసలోళ్ళు గుడికి వెళ్ళాలి, కుర్రాళ్ళు బారికి వెళ్ళాలి, చచ్చినోళ్ళు పైకి వెళ్ళాలి. నువ్వు ముసలోడువా, కుర్రాడివా, చచ్చినోడువా? ఆలోచించుకోరా. రే నీ దేవుడా? రే నీ పేరెంట్సా? రే నీ ఫ్రెండ్సా? నీకెవరు కావాలరా, ఎవరు పోటేస్తున్నావురా? చెప్పరా చెప్పు, 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 చెప్పరా చెప్పు. నో సంతోషపెట్టాలంటే అన్నిటికీ వాళ్ళు చెప్పినట్టు ఊకొట్టాలి, ముందు తాగాలి, సిగరెట్లు కాల్చాలి, సినిమాలు పార్టీలు అంటే వెళ్ళాలి, అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి. దేవుని సంతోషపెట్టాలంటే అలాంటివి చేయకూడదు. ఫ్రెండ్స్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అలాగని దేవుణ్ణి పేరెంట్స్ని బాధ పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. వినీత్ చెప్పినట్టు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ముసలయ్యాక ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదు. వాడు చెప్పింది కరెక్టే, అందరినీ సంతోష పెట్టాలంటే దేవుని దగ్గర భక్తిగా, పేరెంట్స్ దగ్గర బుద్ధిగా, ఫ్రెండ్స్ దగ్గర జాలీగా ఉంటే సరిపోద్ది. అప్పుడు ఎవరికి దూరం కాను, ఎవరిని దూరం చేసుకోను. ఈ వయసులో ఫ్రెండ్స్ని ముసలయ్యాక దేవుణ్ణి సంతోష పెడతాను, అప్పుడు అందరినీ సంతోష పెట్టిన వాడిని అవుతాను. ఒరే కన్న బంగారం లేవరా, కాలేజ్కి టైం అయిపోతుంది. ఒరే కన్న బంగారం లేవరా, కాలేజ్కి టైం అయిపోతుంది, కాఫీ కూడా చల్లారిపోతుందిరా.
వేణీలు పెట్టాము మమ్మీ. వేణీలు తొరిపేసి అరగంట సేపు అయిందిరా, ఈ పాటికి చల్లారిపోయి ఉంటాయి. బ్రష్ మీద పేస్ట్ కూడా పిండేసి పెట్టాను, లేవరా కన్నా? ఏంటి బ్రష్ మీద పేస్ట్ పిండి పెట్టిందా? చెప్తాను విడి సంగతి. ఏ అమ్మాయి, పెళ్ళయ్యి 20 సంవత్సరాలు అయింది, ఎప్పుడైనా బ్రష్ మీద పేస్ట్ పిండి ఇచ్చావా నాకు? నీ కన్న బంగారానికైతే నీళ్లు తొరిపి బాత్రూంలో పెడతావు, అయినా పేస్ట్ బ్రష్ మీద పిండి ఇవ్వడం ఏంటి? నాకు అర్థం కావటం లేదు. మరీ ఇంత గారం చేస్తే రేపొద్దున్న వాడు ఇంటింటికి తిరిగి పేస్ట్ పేస్ట్ అని అమ్ముకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరాడు. ఏంటి ఒక్కగానొక్క కొడుకు, ఆ మాత్రం గారం చేస్తే తప్పేంటండి? అయినా నా కొడుకు బాగా చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడని నేను కలలుకంటుంటే పేస్ట్ అమ్ముకోవడానికి కూడా పనికిరాడంటారేటండి? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారు. ఈసారి నుంచి నన్నంటే అనండి, కానీ నా కన్న బంగారాన్ని మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకోను. బంగారం త్వరగా రానన్నా, నీకిష్టమని వేడివేడిగా దోసలేశాను. అయ్యో బాబోయ్, దోసలే గీతగా ఈరోజు పాటిస్తానంది, ఇప్పుడు ఎలాగా? మమ్మీ ఈరోజు కొడుకు కొంచెం డిజార్డర్గా ఉంది మమ్మీ, ఖాళీ కడుపుతోని కాలేజీకి వెళ్ళడం మంచిది అనుకుంటా. ఆ ఏంటి కడుపు డిజార్డర్గా ఉందా? అయితే హాస్పిటల్కి వెళ్దాం పదనాన్న. ఏంటి బండి తీసి బయట పెట్టండి బాబుకి. అబ్బబ్బే అది కాదు మమ్మీ, అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలబ్బా, ఇంకే ఐడియా రాదు. అదే చర్చిలో పాస్టర్ గారు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండమన్నారు కదా, అందుకని ఈరోజు ఉపవాసం ఉంటున్నాను మమ్మీ. ఏంటి ఉపవాసం ఉన్నావా? నా తండ్రే నా నాయనే. ఏంటి విన్నారా, నా కన్న బంగారం ఉపవాసం ఉన్నాడంటండి. ఇలాంటి మంచి మాటలు మీకు వినబడవు, నా కొడుకు ఎంత భక్తిపరుడో చూసారా? విన్నాను. ఈరోజు శుక్రవారం కాదు మంగళవారం అని చెప్పు మీ కన్న బంగారానికి, అదే మీ భక్తిపరుడికి. అవునా, ఈరోజు మంగళవారం రా శుక్రవారం కాదు, టిఫిన్ తినేనా? అదే మమ్మీ, శుక్రవారం ఎగ్జామ్ ఉన్నదని ఈరోజు ఉన్నాను. సరే మమ్మీ టైం అయిపోతుంది, నేను కాలేజీకి వెళ్తున్నాను. నాన్న జాగ్రత్త, బండి స్పీడ్గా నడుపు, హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోకు, అసలే ఉపవాసం ఉన్నావు. ప్రతిరోజు ఇలా చెప్పకు మమ్మీ, నేను ఇంకా చిన్నపిల్లోడిని అనుకున్నావా? ఒరే చిన్నపిల్లోడివేరా, అందుకే పేస్ట్ కూడా పిండుకోలేకపోతున్నావు. మీరు ఊరుకోండి బాబు. ఇలా రా ఇక్కడ కూర్చో, ఇలా చూడరా, బుద్ధిగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలని రెక్కలు ముక్కలు చేసుకొని కాలేజీ చదువులు చదివిస్తున్నాం. బండి రోడ్డెక్కి కాలేజ్ అల్లంత దూరంలో ఉండగానే
ఇవన్నీ మర్చిపోతారు. ప్రేమ దోమ అంటూ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ చివరికి అమ్మాయిల చేతిలో చావడమో లేక అమ్మాయిలు పొడిచి చంపేయడం, ఆఖరిలో మా ముఖాన్ని ఒక లెటర్ రాసి పడేయడం, ఏదో ఘనకార్యం చేసినట్టు వార్తల్లోకి ఎక్కడం, పిల్లలందరికీ ఇదే వరుస అయిపోతుంది. మీ అమ్మ నేను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావురా. నీవు చదివి ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం కడుపు కోత మిగల్చు. అర్థమైందా? నాయనో, ప్రతిరోజు ఇది రికార్డ్. డాడీ, నన్ను కాలేజీకి వెళ్ళమంటారా లేదా? నాకు టైం అవుతుంది. వెళ్ళు వెళ్ళు బాబు. మీరు ఊరుకోండి, ప్రతిరోజు చెప్పిందే చెప్తారు. నా కొడుకు బంగారం ముద్ద, ప్రేమ దోమ లాంటివి దరిదాపుల్లో కూడా రానివ్వడు. అర్థమైందా? మన ముందు బంగారం ముద్దలాగే కనబడతారు. కాలేజీకి వెళ్ళాక చూడాలి వాళ్ళ విశ్వరూపం. బంగారం ముద్ద, బంకమట్టి ముద్ద అన్నట్లుంటారు. అందరి సంగతి నాకు తెలీదు, నా కొడుకు మాత్రం బంగారం ముద్దే. అర్థమైందా? నువ్వెళ్ళరా, జాగ్రత్తగా వెళ్ళు. ఏంటో, బస్సులు రావు ఏమి రావు, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను, ఒక్కటి కూడా రావట్లేదు. హలో, ఆటోలు బస్సులు ఏమి రావట్లేదు, నువ్వు బండి మీద వచ్చే. చైతన్య చెప్పింది కరెక్టే, అమ్మాయిలు బండి ఎక్కాలంటే మంచి డ్రెస్ సెన్స్ ఉండాలి. మనం కొట్టుకున్న సెంటు వాసనకి అమ్మాయిలకి మెత్తిపోయి మెత్తెక్కి తిన్నగా మన బండి మీదకి వచ్చి వాలిపోవాలి. ఈరోజు కొట్టుకున్న ఈ కోబ్రా సెంట్కి ఏ అమ్మాయికి మెత్తిపోతుందో చూడాలి. వావ్, బ్యూటిఫుల్ గర్ల్ బస్ కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. హాయ్, కాలేజ్కా? కాదు, సంతలో చేపలు అమ్ముకోవడానికి. పోయమ్మో, ఎంత పొగరే నీకు, ఏమనుకున్నాను చుంచిబుడ్డతో అక్కడ రెచ్చిపోయింది ఏంటి? అయినా నా బండెక్కి నా పక్కన కూర్చోవాలంటే రాసి పెట్టి ఉండాలి నీకు. అలెక్స్, తిన్నాక మన కాలేజ్ స్పాట్కి వచ్చారా? అక్కడికి ఎందుకురా? ఎందుకేంట్రా బాబు, అందమైన అమ్మాయిలరా. అమెరికా అమ్మాయిలా ఉన్నారా బాబు? ఒక లుక్ వేసి వచ్చేద్దానా బాబు, త్వరగా వచ్చారా? ఒరే, ఈరోజు ఎగ్జామ్ ఉందండి కదా. ఆ ఉంటే ఈరోజే రాసేదని ఉందా? ఎప్పుడైనా రాయొచ్చురా, ఎప్పుడైనా పాస్ అవ్వచ్చు. రే, కాలేజ్ అక్కడే ఉంటుందిరా, ఎక్కడికే పోదు, రోజులన్నీ మనవేరా. సరే సరే, వస్తాను. వీడేంటి ఎగ్జామ్ ఉన్నారమ్మంటాడు, రాకపోతే వీడితో ఒక గొడవ. అయినా చదివితే కదా ఎగ్జామ్ రాయడానికి. సర్లే, వెళ్దాం.
అబ్బా బ్యూటిఫుల్ గర్ల్, అందం అంటే అందం, అమ్మాయి అంటే ఇలా ఉండాలి. ఎలా మొదలు పెట్టాలి? ఆ సించుబుడ్ని కాలేజీ కానీ అడిగితే రెచ్చిపోయింది కదా, ఈ అమ్మాయిని ఇంకోళ్ళు అడుగుతాను, తప్పకుండా వర్కౌట్ అవుతుంది. హలో హలో, మార్కెట్కి డ్రాప్ చేయమంటారా? హలో మార్కెట్కి డ్రాప్ చేయమంటారా? ఒక్కసారి ఉండు, మళ్ళీ చేస్తాను. అవునబ్బి, సంతలోకే ఎన్ని సేపలు అమ్మాలి బాబు, సమయానికి దేవుడిలా వచ్చో, చిన్న పొట్టే ముందు పెట్టేస్తే నాకు. ఓరోరు ముచ్చు మొహం గడా, ఎంత బిల్డప్పిచ్చేవరా నీ బడ ఈ సంతకెళ్ళా. అయినా నువ్వు కాలేజీ పనులు ఎక్కించుకుంటావు గానీ నన్ను ఎందుకు ఎక్కించుకుంటావు? అనవసరంగా పోసి ఎక్కడ మానేసి నువ్వు ఎక్కించుకుంటావని పోల్నే, తర్వాత పోసి ఎక్కుతాను. హలో హలో, శ్రీనివాస్ గారు అండి మాట్లాడేది? అవును సార్, నేను చైతన్య వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. మీ చైతన్య సరిగ్గా కాలేజీకి రావటం లేదండి, ఒకరోజు వస్తే వారం రోజులు మళ్ళీ కనపడలేదు. ఏమన్నా అంటే హెల్త్ బాగోలేదు అది ఇది అంటున్నాడు. మొన్న జరిగిన ఎగ్జామ్స్లో ఒక్క సబ్జెక్ట్ అంటే ఒక్కడు కూడా పాస్ అవ్వలేదండి. ఇలాగైతే చాలా కష్టమండి. మా ఫీజులు ముఖ్యం కాదండి, మా కాలేజీలో చదివే ప్రతి విద్యార్థిని ఒక ఆణిముత్యంలా తయారు చేయాలి, అదే మా లక్ష్యం. అలాగే సార్. వీలైతే రేపు ఒకసారి కాలేజీకి రండి, మీతో మాట్లాడతాను. అలాగే సార్. సరేనండి, ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఏంటండి కోపంగా ఉన్నారు? ఆఫీసులో బాస్తో ఏదైనా సమస్య? బాస్ కాదు, మీ తమ్ముడు ఒక్క ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేదంట. వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అసలు మీ తమ్ముడికి చదవాలని ఉందో లేదో తెలుసుకుంటే సరిపోద్ది కదా. కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా వాడు ఫీజులు తగలేస్తున్నావు. ఈరోజు నుండి ఒక్క పైసా కూడా నేను ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏమండి అంత మాట అనకండి, తండ్రి లేని పిల్లోడు. తల్లైనా తండ్రి అయినా మన ఇద్దరమేనండి. వాడు సెటిల్ అయ్యేంత వరకు మనం వాడికి సహాయం చెయ్యాలండి. ఆ తర్వాత వాడి దారి వాడు చూసుకుంటాడు. వాడు సెటిల్ అవ్వాలని కదమ్మా మనం కష్టపడి ఫీజులు కడుతున్నాం. మీ తమ్ముడు నెలకి ఒకటి రెండు సార్లే క్లాసులకు వెళ్తాడంట. మిగతా రోజులన్నీ అమ్మాయిని ఏడిపించడం, వాళ్ళతో బీచ్లకి
పార్కులకి తిరగడం, గొడవలు, సెటిల్మెంట్లు, మందు బాటిల్ ఇవేనంట. నువ్వు ఇచ్చే డబ్బులన్నీ వీటికే తగలేస్తున్నాడు. నువ్వు ఎన్నెన్నో చెప్పు. ఇక్కడి నుంచి నేను మీ తమ్ముని చదివించలేను. ఇలాంటి వాళ్ళకి ఫీజులు కట్టడం పూర్తిగా దండగ. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా నిన్నని ఏం లాభం? ఇదంతా నా కర్మ. చీచి. ఏంటి ఏంటి? అర్జెంట్కి ఇద్దరు బండి దిగండి. ఏమైందిరా? దిగండి. హే, ఏమైందిరా? పెట్రోల్ ఎంత కదా కొట్టించో. అబ్బా, ఇంత అందమైన అమ్మాయి ఈరోజే కనిపిస్తుందని తెలిస్తే మంచి షర్ట్ వేసుకుందిరా. చా, సెంటు కూడా కొట్టుకోలేదు. డ్రైవర్ అంకుల్, మీ కాల్ పట్టుకుంటాను అంకుల్. కొంచెం స్లోగా రండి అంకుల్. ఏంట్రా బాబు నువ్వు? రే, మున్సిపాలిటీ బండి చెత్తను చూస్తే ఆగుతుందా? వీడి బండి అమ్మాయిని చూస్తే ఆగుతుంది. అది సంగతి అర్థమైందా? ఓహో, అదా సంగతే. రే, ఒకసారి స్పెట్స్ ఇవ్వరా. ఎలా ఉంది? సరే వస్తాను రా. ఏ గీత అలా చూడవే? అచ్చం రాత్రి చూసిన సినిమాలో హీరోలా ఉన్నాడు కదా. నేను తన పక్క నిలబడితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటాం కదా. అచ్చా, నేనైతే అలా ఉంటానే. నువ్వైతే డిస్టర్బమ్ మేడ్ ఫర్ హిమ్లా ఉంటావు. చూసావా, అప్పుడే కులిపోవడం మొదలుపెట్టావు. అమ్మాయిలకి అమ్మాయే శత్రువే. అంతలేదే. అయినా ఈ మధ్య ఏంటి, ఎవరిని చూసినా హీరో హీరోని తగిదైపోతున్నావు. ఇంట్లో చెప్పమంటావా? అయ్యే బాబోయ్, ఇంకేమైనా ఉందా? సరదాగా కూడా అలా అనకే బాబు. నువ్వు నాకు హెల్ప్ చేస్తే రేపు నేను ఇంకా హెల్ప్ చేస్తాను. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది కదా. అది అలా రా దారిలోకి. అలా చూడు, ఫస్ట్ బండెక్కమని అబ్బాయి నన్నే అడుగుతాడు. నీకంత లేదే, నువ్వు తెల్లగా ఉన్నా పెద్ద అందంగా ఏమూ ఉండవు. అదే నేను అనుకో, 5 ఫీట్తో నల్లగా ఉన్నా ఎల్లోర శిల్పంలా ఉంటాను. అయ్యే బాబోయ్, ఎల్లోర శిల్పమే? ఈ తను వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడే. ఫస్ట్ నన్నే అడగాలి నన్నే అడగాలి. నిజంగానే హీరోలో ఉన్నాడు. దీని సెలక్షన్ సూపర్. హలో, డ్రాప్ చేసామంటారా? వీడేంటి నన్ను వదిలేసి తను అడుగుతున్నాడు? మా ఫ్రెండ్కి బైక్ పడదండి, పాపం ఎక్కిన దగ్గర నుండి వాంతులు అయిపోతాయి. అబద్ధం వచ్చే అబద్ధం. అయ్యో అలాగా, తను బస్ మీద వస్తుంది, మీ నాతో బైక్ మీద వచ్చేయండి. ఓకే, సేఫ్గా బస్సులో వచ్చాయే, నేను వెళ్తున్నా, బాయ్. తినకు కూడా బైక్ పడదండి, వామిటింగ్స్ అయిపోతాయి. మేమిద్దరం బస్సులో వచ్చేస్తాం, మీరు లాగించండి. అయిందా? బాగా అయిందా? మీకైందా? బాగా అయిందా? అందరికీ తెల్లగా ఉన్న అమ్మాయిలే కావాలి. తెల్లగా ఉంటే చాలు, పడి పడి చేస్తారు. రంగు నల్లగా ఉన్నా మనసు తెల్లగా ఉంటే చాలని ఎవ్వరూ అనుకోరు. అవునులే, ఒంటి రంగు బయటికి కనిపిస్తుంది కానీ మనసు రంగు బయటికి కనిపించదు కదా. అయినా చాలామంది అబ్బాయిలు వాళ్ళు నల్లగా ఉన్నా
అమ్మాయిలు మాత్రం తెల్లగా చందమామలో ఉండాలనుకుంటారు. ఇదెక్కడి న్యాయం? అదే అమ్మాయిలు అయితే అబ్బాయి రంగు నల్లగా ఉన్నా పర్వాలేదు, మనసు తెల్లగా ఉంటే చాలనుకుంటారు. అమ్మాయిలకు ఉన్నంత పెద్ద మనసు ఈ అబ్బాయిలకి ఎప్పుడు వస్తుందో ఏంటో. ఏవే బస్సు వచ్చేస్తుంది. చెల్సియా, మన కాలేజీలో అలెక్స్ అని ఒక అబ్బాయి చాలా చాలా బాగా చదివేవాడే. ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఈ మధ్య ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తెగ తిరుగుతున్నాడే. మన కాలేజీలోనా? నేను ఒక్కసారి కూడా చూడలేదే. నువ్వు జాయిన్ అయిన తర్వాత వాడు ఒక్కసారి కూడా కాలేజ్కి రాలేదే. అయినా వాడి ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిదే, చాలా చాలా చెత్తగంగే బాబు. చాలామంది యూత్ ఇదే ఎంజాయ్ చేసే వయసు, ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలి అనుకుంటారే. కానీ ఒక్క 6 ఇయర్స్ కష్టపడి చదివి జాబ్ సంపాదిస్తే ఆ తర్వాత లైఫ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడే ఎంజాయ్ చేసేయాలని చదువు ఎగ్గొడితే ఆ తర్వాత ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండదు. కాటికి కాల్ చెప్పుకొని కూర్చోడం తప్ప. నిజమే, నువ్వు చెప్పింది 100% కరెక్టే. ఆడపిల్లలు, అగ్గి పుల్లలు, మల్లె మొగ్గలు, లేత సిగ్గులు, రమ్మంటే రాకాసి బల్లులు, కొమ్మంటే రోజంతా పుస్తకాలు పురుగులు, కదిపితే మాత్రం కందిరేగలు. ఎందుకు మీకు ఈ బాధలు? ఏమో మరి, ఎవడ తెలుసు మరి. రావాలి రావాలి, మీలో మార్పు రావాలి. చెయ్యాలి చెయ్యాలి, బీచ్ లో సందడి చెయ్యాలి. తెలిసి ఇంతక వీళ్ళ కోసమే చెప్పానే, చాలా చెత్తగంగే బాబు. అలెక్స్ వాళ్ళతోనే తిరుగుతున్నాడే, పూర్తిగా వాళ్ళగే మారిపోయాడు. ఏంటే బల్లులు పురుగులు అంటున్నాడు? ఒక్కసారి ఉండు, రెండు ఇచ్చేసి వస్తాను. వాడేనా అలెక్స్ అంటే? ఊరుకోవే బాబు, నీ పేరు ముందు ఝాన్సీ ఉందని నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, మనం ఆడపిల్లలమే బాబు. అట్టకముల్లు సామి తెలీదా నీకు? నా దగ్గర అలాంటివి చెప్పకే. అమ్మాయిలంటే అంత చీప్గా ఉందావాడికి, పళ్ళు విరగొట్టి చేతిలో పెడితే ఇంకొకసారి అమ్మాయిల జోలికి రాడు. ఏంటే విరగొట్టేస్తానంటున్నావు, నీకు అంత ధైర్యం ఉందా? మీరంతా ఉన్నారు కదే. బాబోయ్ నేను మాత్రం రాను, నాకు చాలా భయం. దానికే చెప్పు, వాళ్ళని చూస్తేనే కొమ్మలోకి వెళ్ళిపోద్ది. సరిపోయింది, మరీ అంత పిరికితనం పనికిరాదే. సరే, వాడి సంగతి ఇంకోసారి చూస్తాను. అవును, ఈ సుంచిబుడ్డేంటి? మా కాలేజీలో చదువుతుంది, కొత్తగా జాయిన్ అయిందనుకుంటా. కొత్త పిల్ల కత్తిలా ఉంది, సూపర్. రేపటి నుంచి తన కోసం ఉన్న మానకుండా కాలేజీకి వెళ్ళాలి. ఏ బస్ వచ్చేస్తుంది.
అలెక్స్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసా. ఈ మధ్య కాలేజ్కి రావట్లేదు, ఏంటి సంగతి? ముందు ఆ సుంచిబుడ్డి మన కాలేజీలో ఎప్పుడు జాయిన్ అయిందో అది చెప్పు. ఏ సుంచిబుడ్డి? అదే ఆ రోజు బస్ స్టాప్లో నీ ప్రక్కన నిలబడింది కదా తను. తనా? ఈ మధ్య జాయిన్ అయింది. తన పేరు జాన్సీ చెల్సియా. అదే ఏం లేదు, తన కోసం తెలుసుకుందామని. 32 పళ్ళు ఎరగొట్టి చేతిలో పెడుతుంది, సిద్ధంగా ఉండు. తను చాలా ఉన్నత భావాలు గల అమ్మాయి, వెరీ క్లేవర్ అండ్ మెరిట్ స్టూడెంట్. నీకు తనకి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా. అయ్యి బాబోయ్, నిజమే? నువ్వు అస్సలు అందుకోలేవు, పేరుకి తగ్గట్టు ఝాన్సీ లక్ష్మీబాయే. జాగ్రత్తగా ఉంటే మంచిది మరి. ఏంటి, నాకంటే క్లవరా? నువ్వు ఒకప్పుడు క్లవర్ స్టూడెంట్వని ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు చెత్త గ్యాంగ్తో తిరుగుతూ చెత్తలా తయారయ్యావు. హలో హలో హలో, పెట్టేసింది. చదవాలని ఉంది కానీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు, పుస్తకాలతో టచ్ పోయింది కదా. జాతక ఉండిపోతే ఏం చేసేస్తుంది ఏంటి, తెల్ల గుర్రం మీద వచ్చి నా బుర్ర వేముక్కులు చేసేద్దా? అది చూద్దాం. సుంచిబుడ్డికి కాస్త పవర్ ఎక్కువే. హలో. అలాగండి, అవునండి, అలాగేనండి, అలాగేనండి. అమ్మాయి ఒకసారి ఇలా రా, కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. కాలేజీ నుండి ఫోన్ వచ్చింది, అలెక్స్ కాలేజీకి సరిగ్గా వెళ్ళటం లేదంట, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడంట. ప్రిన్సిపల్ గారు చెప్పారు. నాకు పాస్ అయిపోయానని చెప్పాడండి. నాకు కూడా అలాగే చెప్పాడు. బాబుని అడిగితే బాధపడతాడేమోనండి. నేను అడగనమ్మా, ప్రతి సమస్యకు ప్రార్థనే పరిష్కారం. ప్రార్థన చేయడం తప్ప మరి ఇంకేం చేయలేం. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. వేడి వేడి చాయ్, అల్లం వేడి మర్చిపోకే. ఒరే తమ్ముడు, ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదంట.
ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారు? ముసలోడు చెప్పేశాడా? కొంచెం కష్టపడి చదివితే నీ సొమ్మేం పోద్రా. ఏం కష్టపడటం అక్క, చదువుతున్నాను కదా. రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టాలంటే నా వల్ల కాదు, నాకు వచ్చినట్టు చదువుతాను అంతే. అయినా అందరేం పాస్ అయిపోలేదు, ఒకరో ఇద్దరు పాస్ అయ్యారు అంతే. ఆ రవిగాడు శశిగాడు మొత్తం అందరూ ఫెయిలే. ఒరే, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోకురా, వాళ్ళంతా బాగా గడించున్నారా. చదవకపోతే వ్యాపారాలు చేసుకుని బ్రతుకుతారు, మనకేముందిరా. నాన్న చనిపోతూ నిన్ను నా చేతుల్లో పెట్టి చనిపోయాడురా. నువ్వు బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలని ఆయన ఆశపడ్డారా. కష్టపడి చదివి ఆయన ఆశ నెరవేర్చరా. నీకేం కావలసినా ఇవ్వడానికి దేవుడు మంచి బావగారినిచ్చాడురా. ఒరే తమ్ముడు, జీవితం చాలా చిన్నదిరా. గతించిపోయిన వయసు కాలం మరలా తిరిగి రమ్మన్నా రావురా. నీకోసం కాకపోయినా నాన్న కోసం నా కోసమైనా చదవరా. ఏంటక్క నువ్వు ప్రతిసారి ఇదే స్టోరీ చెప్పిందే చెప్తావు? విని విని నా బుర్ర ఈటెక్కిపోయింది. నేను అస్సలు చదవకుండా గాలికి తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నావు. నీకు ఫీజు కట్టడం కష్టంగా ఉండి అంతే కదా, ఆ మాట ముందే డైరెక్ట్గా చెప్పేచ్చు కదా. ఈ సోదంతా ఎందుకు? అది కాదు తమ్ముడు, ఇంకొంచెం బాగా చదవమని చెప్తున్నాను అంతే. నాకు తెలుసు ఎలా చదవాలో, నాకెవరూ చెప్పనవసరం లేదు. నేను వెళ్ళిపోతాను, అమ్మమ్మ దగ్గర నుండి చదువుతాను. ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, తమ్ముడు. ఒరే తమ్ముడు. కాదు కాదు, అది ఏనుగు పిల్ల. కళ్ళలోకొచ్చే కాకి పిల్ల. రక్తం పీల్చే రాకాశ పిల్ల. నాకు వాడితో కొంచెం మాట్లాడే పని ఉంది, అందరూ నన్ను ఫాలో అవ్వండి. అయిపోయావరా, దెబ్బకే పీకేద్దామో చూసుకోరా. హలో, కవితలు చాలా బాగున్నాయి, తెలుగు పండిట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. సరే, నిన్ను చూస్తే నాకు కవిత రాయాలనిపించింది, చివరికి తట్టుకోలేక రాసేసాను. ఒక్కసారి చదువుతాను విను. అబ్బాయిలు ఆరిపోయిన అప్పడం ఫేసులు, గుండెనక్కలు పిచ్చి కుక్కలు, చెప్పులు రాళ్ళు చెవిలో జోరీగలు, చెత్తబుట్టలు చెదపురుగులు, గోడ మీద బల్లులు రక్తం పీల్చే నల్లులు, ఈగలు తేనెటీగలు, కాలు కాలిన పిల్లులు తోక తెగిన కోతులు, గాలికి తిరిగే సన్నాసులు, కన్నవారి గుండెలపై గుది బండలు. ఇంకేం చూస్తారా, పరువు పోయిందిరా, పదండ్ర పోదాం.
ఎలెక్స్ ఆగు. విద్య వినయాన్ని, చదువు సంస్కారాన్ని నేర్పించాలి. మీకు కూడా అమ్మ అక్క చెల్లి ఉంటారు కదా, మీతో కలిసి చదువుతున్న మేమంతా అలాంటి వారమే కదా. అప్పుడప్పుడు సరదాగా టీస్ చేసుకోవడం తప్పు కాదు, కానీ అదే పనిగా చదువు మానేసి కాలేజీల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలు హర్ట్ అయ్యేంతగా ఏడిపించడం మీకు థ్రిల్ కలిగించచ్చేమో, బట్ ఆ థ్రిల్ మీ గోల్డెన్ ఫ్యూచర్ని కిల్ చేస్తుందని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఒక్కసారి మన పేరెంట్స్ గురించి ఆలోచించండి. నా బిడ్డ బాగుంటే చాలు, ఎంత కష్టమైనా పడతానంటూ మన భవిష్యత్ కొరకు అహర్నిశలు శ్రమిస్తూ, ఆ కష్టం మనకు తెలియకుండా మన ఫీజుల కోసం వారు ఎంత నలిగిపోతున్నారో ఆలోచించండి. ఈరోజు ఇలాంటి కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మనం వాళ్ళకి చూపించే కృతజ్ఞత మదర్స్ డే రోజును ఫాదర్స్ డే రోజును ఇచ్చే ఒక కాంప్లిమెంట్, ఒక గిఫ్ట్ తీర్చలేదు. కానీ మనల్ని వారు ఏ స్థితిలో చూడాలని ఆశపడుతున్నారో ఆ స్థితికి చేరుకొని లైఫ్లో స్థిరపడితే అదే మనం వారికి చూపించే కృతజ్ఞత. మనల్ని ప్రేమించి ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు, మనల్ని హృదయపూర్వకంగా నమ్మేవారు ఈ లోకంలో మన పేరెంట్స్ మాత్రమే. దయచేసి వాళ్ళని ఒక ఏటీఎం మిషన్స్ లాగా చూడకండి, వాళ్ళని ఫూల్స్ని చేయకండి. ఇతరులు మోసగించే వ్యక్తి తనను తానే మోసగించుకుంటాడు. ఒక్క 6 సంవత్సరాలు కష్టపడి జాబ్ సంపాదిస్తే చాలు, మంచి పేరు, చేతి నిండా డబ్బు, సమాజంలో గౌరవం, గుర్తింపు పొంది మంచి పొజిషన్కి వెళ్తాం. ఆ తర్వాత లైఫ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అది అసలైన ఎంజాయ్మెంట్ అంటే. అలా కాకుండా ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చదువు ప్రక్కన పెడితే కష్టాలని కోరి తెచ్చుకున్నట్టే. లైఫ్లో మంచిగా సెటిల్ అయిన ఫ్రెండ్స్ని చూసి బాధపడడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆలోచించి మంచి నిర్ణయం చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నా. ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు హర్ట్ అయ్యేంతగా ఏడిపించడం మీకు థ్రిల్ కలిగించచ్చేమో, బట్ ఆ థ్రిల్ మీ గోల్డెన్ ఫ్యూచర్ని కిల్ చేస్తుందని మాత్రం మర్చిపోకండి. ఇతరులు మోసగించే వ్యక్తి తనను తానే మోసగించుకుంటాడు. ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చదువు ప్రక్కన పెడితే కష్టాలని కోరి తెచ్చుకున్నట్టే. ఆలోచించి మంచి నిర్ణయం చేసుకోండి. మీ మంచి కోసమే చెప్తున్నా. నన్ను క్షమించేసి, ఒక మంచి ఫ్రెండ్ ద్వారా నాతో మాట్లాడి నన్ను మార్చినందుకు వందనాలేసి, ఇక నుంచి నేను మారుతానేసి. ఒరే, ఒకటా రెండా, ఎన్ని మాటలందరా, కుంటనక్కలు, పిచ్చుకొక్కలు, చెత్తబొట్టలు అన్నీ మనమేనంటరా. అయ్యే కాదురా, జోరేగలు, తేంటేగలు, చెప్పులో రాళ్ళు అన్నీ అందరా బాబు.
మాయా పిల్లలు కోతులు కూడా మనమేనంట. మళ్ళీ మళ్ళీ చెప్పకనహే, గుండు బరువెక్కిపోతుంది. అంతకంతకు కసి తీర్చుకోవాలరా మామ. అబ్బాయిలంటే ఏంటో, వాళ్ళ జోలికి వస్తే ఏమవుతుందో బాగా తెలిసేలా చేయాలరా మామ. అలెక్స్ గారు రాలేదేంట్రా, పిచ్చుకొక్క అన్నది ఫీల్ అయిపోడేమో. అందరినీ అందకదరా. ఒరే అలెక్స్, ఖాళీ చేతులతో వచ్చావేంట్రా, బాటిల్తో వస్తావు అనుకున్నాన్రా. ఆవిడ గారు ఉపన్యాసానికి పొర పని చేయడం మానేసిందిరా, ఇప్పుడు చెక్కు పడాల్సిందేరా. ఏంట్రా మాట్లాడతలేదు, డల్ అయ్యావేంటి? కాలేజ్ అంటే అంతా కామనే కదరా. రే తెలిసే చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తుందిరా. చదివే వయసులో చదువుకుంటే మిగిలిన వయసు అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చురా. రే కుర్రాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారా? ముసలయ్యాక చేస్తావా చెప్పు. రమ్మన్నా మరలా రాదురా ఈ వయసు, బాగా ఆలోచించుకో. ఒరే ఇప్పటి వరకు ఎంజాయ్ అంటే కాలేజ్ ఎగ్గొట్టి చదువు సాము లేకుండా అమ్మాయిల చుట్టూ తిరగడం అనుకున్నానురా. కానీ అది కాదురా ఎంజాయ్ అంటే, ఆడుతూ పాడుతూ కష్టపడి చదువుతూ అనుకున్నవి సాధించాలరా. అప్పుడు చదువుకి చదువు, సరదాలకి సరదా రెండూ ఉంటారా. అదే నిజమైన ఎంజాయ్మెంట్ అంటే. బాగా చదివి ఏదైనా సాధించాలనే పట్టుదలతో కాలేజీకి రావాలి, కానీ టైంపాస్ కోసం, అమ్మాయిలు నేర్పించడం కోసం రాకూడదని నేను తెలుసుకున్నానురా. చాలేరా, కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసని చెప్పేస్తున్నావు. ఒరే కష్టపడి చదివే మనసు ఉంటే చాలరా, అవకాశాలు వాటంటే అవ్వేస్తాయిరా. ఇప్పటి వరకు గాలికి తిరిగానురా, ఇక్కడి నుంచైనా బాగా చదివి లైఫ్లో మంచిగా స్థిరపడాలని నేను నిర్ణయించుకున్నానురా. నా మాట విని మీరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారా. సరేరా నేను వస్తాను, బాయ్. రే బాయ్ రా. రే అలెక్స్, నువ్వు చెప్పింది నిజమేరా. టైంపాస్ కోసం కాలేజీకి వెళ్తే మన జీవితంలో చదవాల్సిన టైము నిజంగానే పాస్ అయిపోతుందిరా. నేను కూడా నీతో వచ్చేస్తానురా. బాయ్రా. రే ఆగండ్రా, నిజమేరా, ఇప్పుడు కష్టపడి చదివితే లైఫ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చురా. నేను వెళ్తున్నానురా, బాయ్రా. ఈ పిల్ల బ్రెయిన్ వాష్కి వీళ్ళు లైన్లో పడిపోయాడు, అందరినీ లైన్లో పెట్టేస్తున్నాడు. పెట్టుబడి పెట్టడానికి ఇంకొకరిని వెతుక్కోవాల్సిందే. పొండహే పొండి, బాగా చదివేసి దేశాన్ని ఉద్రించండి. పొండహే. నమస్కారం రా బాబు మీకు. పొండి పొండి. హలో చెల్సీ, ఎక్కడున్నావే? షాపింగ్కి వచ్చానే. సరే సరే, ఒకసారి కింగ్స్ ఫుడ్ కోర్ట్కి రావే, మీతో మాట్లాడాలి. ఏంటి ఇప్పుడా? 20 మినిట్స్లో వస్తాను. సరే సరే, త్వరగా వచ్చే. ఎప్పుడు వస్తుందో ఏంటో. హాయ్. ఏంటి ఎందుకు రమ్మన్నావు? మనసేం బాగోలేదే. ఏంటి మనసు బాగలేదంటున్నావు, ఏమైందేని మనసుకి? ఏమైందో తెలిస్తే నిన్నెందుకు రమ్మంటనే. నాకేమైందో నాకే అర్థం కావట్లేదే, అంతా కన్ఫ్యూజ్గా ఉంది. నేను ఏదైనా హెల్ప్ చేయాలంటే నువ్వు ఓపెన్ అవ్వాలి, లేదంటే నేనేం చేయలేను.
అదేనే ఈ మధ్య చదువు మీద అస్సలు మనసు పెట్టలేకపోతున్నానే. బలవంతంగా పుస్తకాల ముందు కూర్చున్నా బుర్రకి ఏమీ ఎక్కట్లేదే. ఎందుకు ఎక్కుతుందే? అసలు మ్యాటర్ ఏంటో నేను చెప్పనా? ఇంతకు ముందేమో పుస్తకాల పురుగులు అర్ధరాత్రి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టేదే. 12 అయినా లైట్స్ ఆఫ్ చేయనిచ్చేది కాదు. ఇప్పుడేమో అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్తో కుస్తీ పడుతుంది. సెల్ ఫోన్తో చాటింగ్లు, ఫేస్బుక్ పరిచయాలు, రాత్రంతా ఈవిడ గారికి ఇదే పని. ఈ మధ్యనే తెలిసి అనవసరంగా అలవాటు చేసుకున్నానే. మానేద్దాం అనుకుంటున్నాను కానీ మనసు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నానే. సరే చెల్సి, ఇప్పుడు నా ప్రాబ్లం చెప్తాను విను. ఆగాగు, కొంచెం డ్రింక్ తాగుతాను. తాగు తాగు. కంటిన్యూ. నెల రోజుల క్రితం ఫోన్లో ఓ అబ్బాయి పరిచయమయ్యాడే. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుందనగా, నిన్న రాత్రి ఓ అమ్మాయి ఫోన్ చేసి, వాడు అస్సలు మంచోడు కాదు, నా జీవితాన్ని నాశనం చేశాడు, వాడిని అస్సలు నమ్మొద్దని చెప్పిందే. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు నమ్మాలో తెలియట్లేదే. బుర్ర పిచ్చిక్కుపోతుందే. దీనివల్ల నేను కూడా సరిగ్గా చదవలేకపోతున్నానే. ఎగ్జామ్స్లో మార్క్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. ఏం చేస్తామే, అంతా ఈ సెల్ ఫోన్ మహత్యమే బాబు. ఏమైనా నీ వల్ల అయితే కొన్ని మంచి మాటలు చెప్పి నా బుర్రని చదువు వైపుకి మరల్చివే ప్లీజే. నేను కూడా ప్రేమలో పడ్డానే, కానీ ప్రస్తుతం అంతా బాగానే ఉంది, చదివే ముందుకు సాగట్లేదే. ఐఏఎస్ అవ్వాలనే నా కళ నెరవేరేలా లేదే. నేను ఐఏఎస్ సాధించాకే ప్రేమలో పడాలనుకున్నానే, కానీ ముందే పడిపోయాను. చా, ఇలా జరిగింది ఏంటే? అంతా గందరగోళంగా ఉందే బాబు. మా పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుందని చాలా భయంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పక్కన పెట్టి బాగా చదువుకోవడానికి ఏమైనా మంత్రం ఉంటే చెప్పవే. మన ఫ్రెండ్స్ అంతా ప్రేమలో పడ్డారే, నువ్వు తప్ప. నీ దగ్గర ఏదో మంత్రం ఉందే, అదేంటో మా ఇద్దరికి చెప్పవే ప్లీజే. బుద్ధిగా కాలేజ్కి వెళ్ళి బుద్ధిగా చదువుకుని జీవితంలో అనుకున్న సాధించాలి. అంతవరకు మనసు అటు ఇటు చెదిరిపోకుండా ఉండే మంత్రం చెప్పవే ప్లీజే. మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, నాకు తెలిసిందే మీకు చెప్తాను. ఏదో బురదలో పడిపోయినట్టు, కాలువలో పడిపోయినట్టు ప్రేమలో పడిపోకూడదే. ప్రేమలో ఎప్పుడూ నిలబడే ఉండాలి. పడిపోవడం గొప్ప, నిలబడి ఉండడం గొప్ప చెప్పండి. మేమెప్పుడు ఇలా ఆలోచించలేదే. ఒక పని చేయండి, మా కజిన్ యుఎస్ నుండి చిన్న పని మీద మా ఇంటికి వచ్చారే, ఆయన యుఎస్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నారు, అలాగే మంచి ఫ్యామిలీ కౌన్సిలర్ కూడా. మీరు వస్తే ఆయనకు పరిచయం చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చాలా బాగా క్లారిటీ ఇస్తారే. రేపు ఎలాగో కాలేజ్ ఎలా కదా, ఒకసారి రండి. సరే. రండి రండి రండి. ఈయనే మా అన్న. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డాక్టర్ రవికుమార్, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ యుఎస్ఏ, అండ్ ఐఎమ్ ఆల్సో ఎ ఫ్యామిలీ కౌన్సిలర్. కూర్చోండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చెప్పండి, ఎలా చదువుతున్నారు, మీ గోల్స్ ఏంటి? సార్, ఐఏఎస్ అవ్వాలనేది నా డిజైర్ సార్. నాది కూడా అదే డిజైర్ సార్. వెరీ గుడ్. మరి దానికోసం ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? అంటే నా ఉద్దేశం ఒక టైం టేబుల్ ప్రకారం చదువుతున్నారా అని. ఆశ ఉంటే సరిపోదు, ఆశ పడడంలోనూ తప్పులేదు, కానీ ఆశలు నెరవేర్చుకోవాలంటే మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేయక తప్పదు. కష్టపడితేనే కదా ఫలితం వస్తుంది. సార్, నా ప్రాబ్లం ఏంటంటే నేను ఈ మధ్య అస్సలు చదువుపై కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను సార్. నాది కూడా అదే ప్రాబ్లం సార్. మేమిద్దరం
మెరిట్ స్టూడెంట్స్ సార్, కానీ చదవలేకపోతున్నాం సార్. నాకు కొన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి సార్. కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంటో చెప్పండి. అంటే మొదట్లో మీరిద్దరు చదువును ప్రేమించారు కనుక బాగా చదివి మెరిట్ స్టూడెంట్స్ అయ్యారు. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతున్నారంటే ఆ ప్లేస్లో ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ప్రేమిస్తున్నారన్నమాట. నిజమేనా? మీరు చెప్పింది నిజమే సార్. నేను ఈ మధ్య ఎక్కువగా సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యాను సార్. అలాగే ప్రెజెంట్ ఐ ఫెల్ ఇన్ లవ్ సార్. నేను కూడా ప్రేమలో పడి ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను సార్. బాగా చదువుకోవాలని ఉంది సార్. నా వల్ల అవుతుందంటారా సార్? ఇద్దరిది ఆల్మోస్ట్ ఒకటే ప్రాబ్లం. ఒకరు లవ్లో ఉండి చదవలేకపోతున్నారు, ఒకరు లవ్ ఫెయిల్యూరే చదవలేకపోతున్నారు. సరే, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీ వయసుకు చదువు పరీక్షల గురించే ఆలోచించే పరిణితి ఉంటుంది. కానీ ప్రేమ, పెళ్ళి, పిల్లలు, లవ్ ఫెయిల్యూర్స్ వీటి గురించి ఆలోచించేంత పరిణితి ఉండదు. అవునా కదా చెప్పండి మీరే. వయసుకు మించిన బాధ్యతలని అనవసరంగా ఆ వయసు మీద వేయడం తప్పే కదా. టీనేజ్లో అందరూ ఇలానే చేస్తారు కాబట్టి నేను అలాగే చేస్తానంటే మనకే వాళ్ళకి తేడా ఉండదు. ఎదుటి వారు గడ్డి తింటున్నారని మనం తింటామా? తినం కదా. జాగ్రత్తగా వినండి, మనం ఎప్పుడూ బ్రతికిన చేపలా ఉండాలి. బ్రతికిన చేప ప్రవాహానికి ఎదురెదుతుంది, అదే చచ్చిన చేప అయితే ప్రవాహానికి కొట్టుకుపోతుంది. మనం ఈ లోకానికి ప్రత్యేకింపబడిన వారమని బైబిల్ చెప్తుంది. అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. మీరేమి అనుకోనంటే ఒక విషయం చెప్తాను, జీవితంలో ఒక గురి లేని వారు అంటే బాగా చదవాలి, జాబ్ కొట్టాలి, ఉన్నతమైన పొజిషన్లో ఉండాలనే గోల్ లేనివారు మీరు చెప్పినట్లు టీనేజ్కి రాగానే మేము పెద్దవాళ్ళం అయిపోయాం అంటూ కనీ పెంచిన తల్లిదండ్రులను పక్కన పెట్టి ఇష్టానుసారంగా తిరగడానికి గర్ల్ ఫ్రెండ్స్ని బాయ్ ఫ్రెండ్స్ని ఎంచుకుంటారు. 90% యూత్ పడేది ప్రేమలో కాదు, ఆకర్షణలోని మాత్రమే అని ఎంతోమంది సైకాలజిస్టులు చెప్తున్నారు. ప్రేమకి ఆకర్షణకి తేడా తెలుసుకునేంత పరిణితి ఈ వయసుకి ఉండదు. గనుక ప్రేమ విషయాల్ని పక్కన పెట్టి చక్కగా చదువుకుంటే సరి అయిన వయసులో చక్కని సెటిల్మెంట్ పొందుకుని లైఫ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అన్న, అన్నిటికీ టిప్స్ ఉంటాయి కదా, బ్యూటీ టిప్స్ అని, కుకింగ్ టిప్స్ అని, అలాగే మనసుని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పన్నా. టిప్స్ అంటే తెలుసా? సరే చెప్తాను వినండి. వివాహానికి ముందే అమ్మాయి అంటే ఏంటో, వివాహానికి ముందే అబ్బాయి అంటే ఏంటో తెలుసుకోవాలనే ఆరాటంతో చెడు సాహిత్యాలు, అశ్లీల దృశ్యాలు, పాన్ ఫిలిమ్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళేవారు మనసును కంట్రోల్లో ఉంచుకోలేరు. పెళ్ళికి ముందే అన్నీ తెలుసుకోవాలనే ఆరాటం మన మనసును కంట్రోల్ తప్పేలా చేస్తుంది. అందుకే టీనేజ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ బ్రేక్ వేయడం నేర్చుకోవాలి. ముందు గొయ్యుందని తెలిసిన వెంటనే బ్రేక్ వేస్తేనే ప్రమాదం నుండి బయటపడతాం. బ్రేక్ వేయడం కొంచెం ఆలస్యమైనా చాలా పెద్ద ప్రమాదం జరిగిపోవచ్చు. ఏం చేస్తే మన మనసు కంట్రోల్ తప్పుతుందో వాటికి దూరంగా ఉండగలిగితే తప్పకుండా మనసుకి బ్రేక్ వేయగలం. బరువు తగ్గాలంటే డాక్టర్ ఏం చెప్తారు? కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దంటారు. అలానే జీవితంలో అనుకున్న గురిని చేరాలంటే పాపపు కోరికలకు దూరంగా ఉండాలి. సార్, మా ఫ్రెండ్స్ చాలామంది ఇదే ఎంజాయ్ చేసే వయసు, ఈ వయసు దాటిపోతే మరలా రాదంటున్నారు సార్. అలా అనేవారికి నేను ఒకటే చెప్తాను, ఇదే కష్టపడి చదివి జాబ్ సంపాదించే వయసు. ఇప్పుడు కష్టపడితేనే రేపొద్దున సుఖపడవచ్చు. ఈ చదివే వయసు దాటిపోతే మరలా రాదు. ఇప్పుడే ఎంజాయ్ చేయాలని చదువు పక్కన పెడితే ఇక లైఫ్ అంతా కష్టాలే. గురిలేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది, తెగిన గాలిపటం లాంటిది.
నావకు చుక్కాని లేకపోతే ఎటు పడితే అటు కొట్టుకుపోతుంది. ఒక గమ్యాన్ని చేరుకోలేదు. అలాగే దిగిన గాలిపటం ఎక్కడో ఓ దగ్గర ఆగిపోతుంది. ఆకాశ గగన తలంలో ఎగరలేదు. అలాగే మన జీవితంలో ఎలాంటి గురి లేకపోతే చివరికి మన జీవితం కూడా ఇలాగే ఉంటుంది. చదివే వయసులో చదవాలి. మనస్సు అనవసరమైన విషయాల్లోకి వెళ్లకుండా గ్రిప్లో ఉంచుకోవాలి. అవసరమైతే బ్రేక్ వేయడం కూడా నేర్చుకోవాలి. పట్టుదల, ఏకాగ్రత, కృషి ఈ మూడు ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. నేను కష్టపడి చదివి డాక్టర్నయ్యాను. కష్టపడిన ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పారు సార్. అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి, అవసరమైనప్పుడు బ్రేక్ వేయాలి. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది సార్. ఈరోజు ఈ మాట నాకు ఇంప్లిమెంట్ చేసుకుంటాను సార్. పట్టుదల, ఏకాగ్రత, కృషి ఈ మూడు ఉంటే విజయం మనతోనే ఉంటుంది. నిజంగా నాకు చాలా నచ్చింది సార్. మీ స్పీచ్ మాలో చాలా ఇన్స్పిరేషన్ కలిగించింది సార్. మరలా మిమ్మల్ని కలిసే అవకాశం వస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా కలవాలని ఉంది సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏం కావాలి మేడం? తెలుసే కదా. హలో, డబ్బులు తీసుకోండి. మేడం, మీ పేరు చెల్సియా అవునా? అవును, నేను మీకు తెలుసా? గీతాంజలి కాలేజ్ చదువులరాని చెల్సియా. అంత త్వరగా మర్చిపోయే పేరా మేడం మీది? చైతన్య, నువ్వా? నేను అసలు పోల్చుకోలేకపోయాను. ఏంటి నన్ను మేడం అంటున్నావు? చెల్సి అని పిలు చాలు. ఇలాంటి గొప్ప వాళ్ళని పేరు పెట్టి పిలవకూడదండి, తప్పండి. చాలే గాని మన ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు? ఒక్కరిద్దరు తప్ప పెద్దగా ఎవరు టచ్లో లేరు. ఆనాడు గురువుల మాట, తల్లిదండ్రుల మాట, నీలాంటి మంచి ఫ్రెండ్స్ మాట విని చదువుకున్న మన ఫ్రెండ్స్ అంతా లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు చెల్సియా. నేను వినితిగాడే, ఎవరి మాట వినక బ్యావర్స్లో తిరిగాం. ఇప్పుడు బ్యావర్స్లో మిగిలిపోయాం. మేం చేసుకున్నదేలే, ఎవరిని అనడానికి లేదు. చిన్నప్పుడు చదువుకోరా చదువుకోరా అని నాన్న అక్క చెబితే ఆస్తుంది కదా చదువు నాకెందుకు అనుకున్నాను. కూర్చుండి తింటే కొండలన్నా కరుగుతాయని తెలిసేలోపే ఆస్తి అంతా కరిగిపోయింది చెల్సియా. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేయక తప్పదు కదా చెల్సియా. ఒక హెడ్ మాస్టర్ కడుపును చెడగొట్టావురా అని నాన్న ఏడవని రోజు లేదు. నన్ను ఒక మంచి పొజిషన్లో చూడాలని ఆశపడ్డారు. నా కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ బ్యావర్స్లో తిరుగుతూ బ్రతుకున్నంత వరకు ఆయన బాధ పెట్టాను. నువ్వు బాధపడి చైతన్య, మరి వినీత్ ఏం చేస్తున్నాడు?
వాడిది ఇదే పరిస్థితి. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు కానీ బాగా లాస్ వచ్చింది. ప్రస్తుతం ఆటో నడుపుతున్నాడు. కిరణ్గాడు ఈ మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కాలం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే బాగా చదివి మంచి జాబ్ సంపాదించి అమ్మా నాన్నల రుణం తీర్చుకోవాలని, ముఖ్యంగా మా అక్క రుణం తీర్చుకోవాలని. నాన్న పోయినప్పటి నుండి అన్నీ తానే చూసిన చెల్సియా. కానీ నాకు తెలుసు ఇప్పటికీ ఎప్పటికీ అది జరగదని. నా ఆశ అందని ద్రాక్ష అని. చైతన్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మనం ఎంత ఏడ్చినా జరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. సో దాని గురించి ఆలోచించే కంటే భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో దాని గురించి ఆలోచించు. నువ్వు చేసిన తప్పు నీ పిల్లలు చేయకుండా చూడు. కాలం విలువ, చదువు విలువ నీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పు. బాల్యంలో ఒక అంగుళం కష్టపడితే భవిష్యత్తులో ఒక మైలు సుఖపడవచ్చు. వీలైనంత వరకు పిల్లలు బాగా చదువుకునేలా ప్రోత్సహించు. ఇదే ప్రస్తుతం నీ ముందున్న కర్తవ్యం. ఇదిగో నా విజిటింగ్ కార్డ్, అప్పుడప్పుడు ఫోన్ చేయి. సరేనా? బాయ్ చైతన్య. మోషే బావా? నేనే రమ్మన్నాను రా. అదే గీతాంజలి కాలేజీలో చెల్సే గుర్తుందా మీ ఇద్దరికి? చదువులు రాని తనను మర్చిపోవడమే జరగని పని. అదేరా, నేను తనను కలిసాను రా. పెద్ద డాక్టర్ అయిపోయిందిరా బాబు. డాక్టరే డాక్టరే, పెద్ద కారులో వచ్చిందిరా బాబు. పెద్ద హై లెవెల్కి వెళ్ళిపోయిందిరా. ఆ రోజు చెల్సియా మాట విని బాగా చదువుకున్న వాళ్ళంతా మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యారురా. మనమే ఇలా అయిపోయాం. నిజమేరా, తన మాటలు విని చదువుకున్న వాళ్ళందరూ బాగుపడ్డారు. కాలం మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే మనం కూడా బాగా చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్దాంరా. రే, అది జరగని పని కానీ మన పిల్లల్ని మనం బాగా చదివించాలిరా. అదే మన ముందున్న కర్తవ్యం రా. చెల్సియా కూడా ఇదే చెప్పిందిరా. అవునరా, మన పిల్లల్ని బాగా చదివిద్దాంరా. ఒరే, బేరం వచ్చినట్టుందిరా, నేను వెళ్ళొస్తా. సరేరా.
ఉండే కాలంతో కదలకపోతే వెనుకైపోతావు. చదివే సమయంలో చదవకపోతే గురి తప్పిపోతావు. కదిలే కాలంతో కదలకపోతే వెనుకైపోతావు. చదివే సమయంలో చదవకపోతే గురి తప్పిపోతావు. కరిగిపోయేది కాలం, కరిగిపోయేది యవ్వనం, మరలా రాదేమో అవకాశం. కరిగిపోయేది కాలం, కరిగిపోయేది యవ్వనం, మరలా రాదేమో అవకాశం. కదిలే కాలంతో కదలకపోతే వెనుకైపోతావు. చదివే సమయంలో చదవకపోతే గురి తప్పిపోతావు. చెవిని పెట్టి హెచ్చరికలను హేళన చేసి గద్దింపులన్నీ పెళ చెవిని పెట్టి హెచ్చరికలను హేళన చేసి ఇష్టారాజ్యం అంటూనే కష్టమే వద్దంటూనే సోమరివయ్యావే కాలికి తిరిగవే. ఇష్టారాజ్యం అంటూనే కష్టాన్నే వద్దంటూనే సోమరివయ్యావే కాలికి తిరిగావే. కరిగిపోయేది కాలం, కరిగిపోయేది యవ్వనం, మరలా రాదేమో అవకాశం. కరిగిపోయేది కాలం, కరిగిపోయేది యవ్వనం, మరలా రాదేమో అవకాశం. కదిలే కాలంతో కదలకపోతే వెనుకైపోతావు. చదివే సమయంలో చదవకపోతే గురి తప్పిపోతావు. పై పై మెరుపుల వెంట పడి వైఫై
ఉంటే చాలని పై పై మెరుపుల వెంటపడి వైఫై ఉంటే చాలని రోడ్డుకు రాజును అంటూనే పాట కానీ వింటూనే గేమ్స్ ఆడవే లైఫ్లో ఓడవే రోడ్డుకు రాజును అంటూనే పాట కానీ వింటూనే గేమ్స్ ఆడవే లైఫ్లో ఓడవే కదలకపోతే వెనుకైపోతావు చదివే సమయంలో చదవకపోతే గురి తప్పిపోతావు చెల్సియా నేను గైనకాలజిస్ట్గా చేస్తున్నాను హైదరాబాద్లో అండ్ నౌ అలెక్స్ వచ్చి చెప్తారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అలెగ్జాండర్, అందరు నన్ను అలెక్స్ అనే పిలుస్తారు. ప్రస్తుతం నేను ఢిల్లీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉన్నానంటే కారణం మొదటిగా నా దేవుడు, నా తల్లిదండ్రుల ప్రార్థన, రెండోదిగా చదువులు రాని చెల్సియా. ఏంటి నేనా? అవును చెల్సియా, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ నేను మర్చిపోలేను. నువ్వు చెప్పిన మాటలే నన్ను ఒక మంచి నిర్ణయం వైపుకి నడిపించాయి. చదివే వయసులో చదవాలని, చేయిజారిన కాలం వయసు మరలా తిరిగి రమ్మన్నా రావని ఆ రోజు నువ్వు పెద్ద లెచ్చరే ఇచ్చావు. నేను ఇంటికి వెళ్ళి ఆలోచించాను, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అనిపించింది.
నిజంగా నువ్వు పరిచయం అవ్వకపోతే నేను పెద్ద బేబస్గాడిని అయిపోదును. నిజంగా నీలాంటి ఫ్రెండ్ ప్రతి కాలేజీలో ఉండాలని కోరుకుంటున్నాను. నిజంగా నువ్వు పరిచయం కాకపోతే నేను కూడా పెద్ద బేబస్గాడిని అయిపోదును చెల్సియా. నీలాంటి ఫ్రెండ్ ప్రతి కాలేజీలోనూ ఉంటే అసలు బేవస బ్యాచ్ ఏముండదు. నేను కూడా ఈరోజు ఇంత మంచి పొజిషన్కి రావడానికి కారణం నువ్వే చెల్సియా. అందుకే ఈరోజు మేమంతా కలిసి నీకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం చెల్సియా. ఏంటి అవునా? మీరంతా నా మాటలు ఆలకించి మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేనెప్పుడు చెప్పేది ఒకటే, బాల్యంలో కంగులం కష్టపడితే భవిష్యత్తులో ఒక మైలు సుఖపడచ్చు. గతించిపోయిన కాలమైనా వయసైనా మరలా వెనక్కి తిరిగి రాదు. చదివే వయసులో కష్టపడి చదవండి, లైఫ్ అంతా ఎంజాయ్ చేయండి. శుభ సందర్భంలో ఒక కవిత చెప్పా అలెక్స్. అమ్మాయిలు అమృతపు జల్లులు, చదువుల తల్లులు వికసించే పువ్వులు, తొలి గురువులు చిరునవ్వుల చిరుదివ్వెలు. కాదేది కవితకు అనర్హం, లేదేది అమ్మాయిలకు అసాధ్యం. అబ్బాయిలు అలు పెరుగని సైనికులు, వీరులు వెనుతిరుగని శూరులు, దేశఖ్యాతిని పెంచే ధీరులు, దేశానికి మీరే వెన్నుముకలు. సృష్టికర్త స్వరము విని దృష్టి పెట్టి ప్రవర్తన మార్చి, సృష్టికర్త స్వరము విని దృష్టి పెట్టి ప్రవర్తన మార్చి, కాలం విలువను గుర్తించి హృదయం ప్రభుకై అర్పించి, అడుగులు వేస్తావా సఫలం అవుతావా? కాలం విలువను గుర్తించి హృదయం ప్రభుకై అర్పించి, అడుగులు వేస్తావా సఫలం అవుతావా? కరిగిపోయి